వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది ఆ జట్టు ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర సెంచరీతో దుమ్ము లేపాడు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు సిక్సెల వర్షం కురిపిస్తూ పాకిస్తాన్ బౌలర్ల వ్యూహాలను తిప్పుకొడుతూ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కావాల్సినంత వినోదాన్ని పంచుతూ తొంభై నాలుగు బంతుల్లోనే నూట ఎనిమిది పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు దీంతో ఈ వరల్డ్ కప్ లో మూడో సెంచరీని సాధించి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు ఇరవై మూడేళ్ల వయసులోనే మూడు సెంచరీలు బాధి ఔరా అనిపించాడు మొత్తంగా ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లను న్యూజిలాండ్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు రచిన్ రవీంద్ర తో పాటు ఈ మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం పాకిస్తాన్ బౌలర్లను బెంబేలు ఎత్తిస్తూ డెబ్బై తొమ్మిది బంతుల్లోనే తొంభై ఐదు పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఇక చివర్లైతే గ్లేన్ ఫిలిప్స్ అలాగే మిచర్ శాట్నర్ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు దీంతో మొత్తంగా యాభై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నాలుగు వందల ఒక్క పరుగు చేసింది ముఖ్యంగా ఈ మ్యాచ్ లో షాహీన్ అఫ్రీద్ బౌలింగ్ లైతే ఊచకోత కోశారు పది ఓవర్లలో ఏకంగా ఎనభై తొమ్మిది పరుగులు సమర్పించుకున్నాడు ఒక్క మహమ్మద్ వసీమ్ తప్ప ఎవరూ మాత్రం చెప్పుకోదగ్గ బౌలింగ్ ప్రదర్శన చేయలేదు దీంతో న్యూజిలాండ్ బ్యాటర్ల అద్భుత ప్రదర్శనకు గాను పాకిస్తాన్ ముందు నాలుగు వందల రెండు పరుగుల టార్గెట్ ను ఉంచింది